చిన్న ప్రార్థన అయినా గొప్ప జవాబు దేవుడు ఇవ్వగలడు. ఎక్కువ హడావుళ్ళేం అవసరంలా, దేవుడు వింటాడని అంత కరాఖండిగా ఎట్లా చెప్తున్నావరా అన్నయ్య అనేది ఒక డౌట్ కదా. దానికి సమాధానం చెప్తా, నా ధైర్యం, నా దమ్ము, నా ధీమా ఏంటో చెప్తా. ఏం లేదు, మీకు అందరికీ తెలుసు, మార్కు సువార్త 16వ అధ్యాయము చివరి వచనం, వారు బయలుదేరి వాక్యము అంతటను ప్రకటించుచుండిరి, ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచు వచ్చిన సూచక క్రియలను వాక్యమును స్థిరపరచుచుండెను, ఉపయోగించి వాక్యమును స్థిరపరచుచుండెను. అది పాయింట్. ఎంత ప్రార్థన చేశాము, చాలా సుదీర్ఘ ప్రార్థన చేశామా, చాలా చిన్న ప్రార్థన చేశామా అనేది కాదు. ప్రార్థించే వ్యక్తి యొక్క హృదయంలో ఉన్న విశ్వాసమే కార్యసిద్ధి కలిగిస్తుంది. ఒకడు అనుకున్నాడు, నా మీద చేతులుంచి నా రోగం ఉన్న దగ్గర తడవి దైవజనుడు నాకు స్వస్థత ఇస్తాడు అనుకున్నాడు. కానీ ఆయన లోపల నుంచి బయటికి కూడా రాలా, పోయి యోర్దాన్లో 7 మార్లు మునిగి శుద్ధుడికి అవుతాడు పొమ్మని అన్నాడు. కడుపులో మండిపోయింది. వచ్చిన ఆయన పెద్ద, ఆయన అన్నిట్లో పెద్ద, సౌండ్లో సౌండే, అధికారంలో కూడా సౌండే. మంది మార్బలాన్ని వేసుకొని బంగారు దుస్తులను తీసుకొని వచ్చాడు. కానీ సేవకుడు లోపల నుంచి బయటికి కూడా రాలా. యోర్దాన్లో 7 సార్లు మునగమను, ఆ కుష్ఠజబ్బు పోయింది పొమ్మను అన్నాడు. కడుపులో మండిపోయింది, తిప్పరారాధం అన్నాడు. ఆవేశంగా వెళ్ళిపోతున్నాడు. ఎంత సేవకుడైతే మాత్రం ఇంత గర్వమా, నా అంతటి మనుషుడు వస్తే కనీసం లోపలికి పిలవకుండా సరే తీసేయి, బయట నిలబెట్టైనా కనీసం చేతులుంచి నన్ను స్వస్థపరచాల్సింది, యోర్దాన్లో మునిగేది ఇంతకంటే ఈ మురికి నది కాకపోతే మా దగ్గర మంచి నదులు లేవయ్యింది అని ఆవేశంగా వెళ్తే పనివాడు చెప్పాడు. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, దైవ సేవకుల దగ్గరికి వచ్చినప్పుడు ఓవర్ యాక్షన్ పనికిరాదు. ఎట్లా? దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, దైవజనుల దగ్గరికి వచ్చినప్పుడు ఓవర్ యాక్షన్ చేయకూడదు. అది నువ్వు ఏదన్నా అవకాశం ఉన్న దగ్గర చేయి. దేవుని దగ్గర, దైవ సేవకుల దగ్గర జాగ్రత్తగా ఉండాలి, వినయంగా ఉండాలి. నా యజమానుడా, దైవజనుడు ఇంకొక రిస్క్ పని నీకు చెప్తే నువ్వు చేయవా? ఏం చెప్పాడు? యోర్దాన్లో 7 సార్లు మునగమని అన్నాడు. అట్లా కాకుండా 100 రోజుల పాటు తల కింద పెట్టి కాళ్ళు పైకి లేపి అట్టనే ఉండమనంటే ఉండాలిగా. రోగం తగ్గాలంటే అట్లాంటి పని ఏం చెప్పలేదుగా. పెద్ద మొత్తంలో డబ్బన్న అడిగాడా? పైసా ఆశించలేదుగా. నువ్వు తెచ్చిన బంగారు కానీ, నువ్వు తెచ్చిన దుస్తుల బట్టలు కానీ ఏమీ ఆశించలేదుగా. అసలు నువ్వు ఎట్లాంటి పొజిషన్లో వచ్చావు ఏం పట్టించుకోలేదుగా. అర్థం కాలేదా? ఆయన కకృతి మాలోహం కాదని, ఆయన డబ్బు వెంట పరిగెత్తేవాడు కాదు, నిజంగా దైవజనుడు అని నీకు అర్థం కాలేదా? నువ్వు డబ్బు చూపిస్తే డబ్బుకు బెండయ్యే రకం కాదని తెలియలేదా? అధికారాలకు భయపడేవాడు కాదు అతడు, నిజముగా దైవజనుడని నీవు గ్రహించలేదా? దైవజనుడు చెప్పింది చేయాలా అన్నప్పుడు అంతేనంటావా? అంతేనయ్యా. ఈ మాటలు విన్న తర్వాత నయమాను అనేవాడికి విశ్వాసం కలిగింది. అరే తప్పు చేశాను, నిజమే కదా, తగ్గిద్ది కదా, ఎందుకు ఆవేశపడ్డాను అని అప్పుడు బాధపడి వెళ్ళి ఆ యోర్దానులో 7 మార్లు మునిగినప్పుడు, 7వ మారు లేచినప్పుడు అతని దేహం మీద ఉన్న కుష్టం అంతా పోయి పసిపిల్లవాని దేహము వలె మారిందని రాజుల 2వ గ్రంథము 5లో మనకి వ్రాయబడి ఉంది. 5వ అధ్యాయంలో నయమాను స్టోరీ. ఇక్కడ అతనేమనుకున్నాడంటే పైన తడవి ప్రార్థన చేస్తాడు, జబ్బుగా ఉన్న స్థలమును ముట్టి ప్రార్థన చేస్తాడు అనుకున్నాడు. కానీ దేవుడు దైవజనుని ద్వారా ఇంకో పని చెప్పాడు, యోర్దాన్లో మునగమని. పనివాడు అతనికి చెప్పినప్పుడు అతనికి విశ్వాసం కలిగింది, వెళ్ళి మునిగాడు, జవాబు పొందాడు. ఒక ఆమె అనుకుంది, నేను ఏసయ్యనే ముట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆయన వచ్చి నన్ను ఏం టచ్ చేయాల్సిన అవసరం లేదు,
జస్ట్ ఆయన వస్త్రపు చెంగు మాత్రం ఉడితే చాలు నాకు స్వస్థత వచ్చింది అని విశ్వసించింది. ఏమో ఏసై ముందుకు వచ్చి, అయ్యా అయ్యా 12 సంవత్సరాల నుంచి అల్లాడిపోతున్నాను అయ్యా, అయ్యా ఒక్కసారి నన్ను తాకయ్యా అయ్యా అనలా. అందామని అనుకోను కూడా అనుకోలా, ఏం అవసరంలా. ఆయన వెళుతుంటే ఎట్లనన్నా గ్యాప్ తీసుకొని జస్ట్ ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు నేను బాగుపడతాను అనుకుంది. ఆయన ఏమన్నా ప్రార్థన చేశాడా ఆమెకి? పెద్దగా చెప్పండి ప్లీజ్. పోనీ ఆమె ఏమన్నా ప్రార్థన చేసిందా ఆయనకి? మరి ఏం చేసింది? ఇప్పుడు ప్రార్థన చేస్తే కదా స్వస్థత, ప్రార్థన చేస్తే కదా నువ్వు నా దగ్గరికి వచ్చావు, నేను ప్రార్థన చేయాలా, నువ్వు కూడా ప్రార్థన చేయాలా, అప్పుడు స్వస్థత మనకు తెలిసి. అక్కడ ఆమె ప్రార్థన చేసిందా? వదిలే, నయమాను ప్రార్థన చేశాడా? మరి ఎలా తగ్గింది? పోనీ లాజరు వాళ్ళ అక్కోళ్ళు ఏమన్నా ప్రార్థన చేశారా? చేశారా? అక్కడ ఏసయ్యే చేశాడు. ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళు జస్ట్ విశ్వాసం ఉంచారు. విశ్వాసం యొక్క శక్తి నీకు అర్థం కావాలని చెప్తున్నా. కొంతమంది దీర్ఘాలు తీసి దీర్ఘాలు తీసి అబ్బో నాయన అనర్గళంగా ప్రార్థన చేస్తారు, కానీ అది జరిగిద్దని ఖచ్చితంగా నమ్మరు. తలకాయ నిండా తట్టెడు అనుమానాలు. గుంపులో కలిసి ప్రార్థన మాత్రం, ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, దేవా, ఏసయ్యా, నీకు వందనములు తండ్రి, స్తోత్రములని చక్కగా చిలక పలుకుల్లాగా చుట్టూ కూర్చొని వినేవాళ్ళు అబ్బో ఆహా ఓహో చాలా అద్భుతంగా ప్రార్థన చేస్తుంది, సూపర్గా ప్రార్థన చేస్తున్నాడు అనుకోవాలని బిల్డప్ కోసం కొంతమంది చేస్తుంటారు. విశ్వాసం ఉంచి చెయ్యి. ఎంత చిలక పలుకులైనా బలుగు, కానీ ఒట్టి చిలక పలుకులు పలికి విశ్వాసం లేకపోతే ఫాయిదా ఏముంది, ప్రయోజనం ఏముంది? ఏమంటావు? ఇక్కడ ప్రాముఖ్యమైంది ఏది? మరి దాన్ని ఎందుకు వదిలేశారు? మోకాళ్ళు వేస్తావు, మొర్ర పెడుతుంటావు, కానీ అనుమానంతో లేగుస్తావు. మోకాళ్ళు వేస్తావు, మొర్ర పెడుతుంటావు, జరిగిద్దంటావా అనుకుంటావు. ఎట్లా అట్లా? మోకాళ్ళు వేసి మొర్ర పెట్టేటప్పుడు విశ్వాసం ప్రాముఖ్యం కదా. అందుకే నేను ఇవన్నీ గమనించాను. విశ్వాసమే ప్రధాన పాత్ర పోషిస్తుంది సమాధానానికి. ఆమె ఏం లేదు, నేను జస్ట్ ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు అనుకుంది. అలాగనే 12 సంవత్సరాలు ఆమెకు కూడా క్యాన్సరే, బ్లీడింగ్ ప్రాబ్లం ఉంది ఆమెకి నిరంతరం. ఒక స్త్రీకి ఎంత శోధనో అది, అది భయంకరమైన శాపం లాగుంటుంది అన్నమాట. కొద్ది రోజులు అనుభవించాలంటే కొంతమందికి విపరీతమైన కడుపు నొప్పితో కొంతమంది బిడ్డలు అల్లాడిపోతూ ఉంటారు. పాపం 12 సంవత్సరాల బాధపడింది ఆ తల్లి. అయితే నేను ఏసై దగ్గరికి వెళ్తే ఆయన ప్రార్థన చేస్తాడు, లేకపోతే నేను పోయి ఆయనకి ప్రార్థన చేస్తా ఏమనుకోలా. జనాల్లోకి వెళ్ళింది, సైలెంట్గా వెళ్ళింది, వెనక ఆయన వస్త్రపు చెంగున అలా టచ్ చేసింది అంతే. తక్షణమే 12 ఏళ్ల నుంచి నిర్విరామంగా ఇబ్బంది పడుతున్న ఆ సమస్య ఆన్ ది స్పాట్ ఆ సెకండ్లో బ్రేక్ అయిపోయింది. నాకు డౌటు, ఆయన ప్రార్థన చేయాలా, ఆమె ప్రార్థన చేయాలా, స్వస్థత ఎట్లొచ్చింది? మరి యాకోబు పత్రికలోనేమో 5:13లోనేమో 14లోనేమో, మీలో ఎవడైనానో రోగి అయిన ఎడల సంఘపు పెద్దలను పిలివింపవలెను, వారు ప్రభువు నామమున నూనె రాసి అతనికి ప్రార్థన చేస్తారు, ఒకవేళ అతడు పాపములు చేసిన వాడైతే అతని పక్షంగా వీళ్ళు ప్రార్థన చేస్తారు, కనుక ప్రభు అతన్ని క్షమిస్తాడు, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది, ప్రభు అతని లేపును. ఇది కదా మ్యాటరు. మరి ఇక్కడ సంఘ పెద్దలు లేరు, విశ్వాస సహితమైన ప్రార్థన లేదు, నూనె రాసింది లేదు, ఏమి లేదు, వస్త్రపు చెంగును మాత్రం ముట్టింది. విచిత్రం చెప్పనా, మీరు ఏమన్నా అనుకోండి, నేను నిజం చెబుతున్నా. విశ్వాసులని చెప్పబడుతూ సీనియర్ విశ్వాసులని పిలువబడుతున్న వాళ్ళకంటే కూడా
అప్పుడే యేసయ్యను కొత్తగా తెలుసుకుంటారే అన్యులు, వాళ్ళ జీవితాల్లో ఎక్కువ అద్భుతాలు జరుగుతాయి. నేను కళ్ళారా చూసా ఎక్కువ అద్భుతాలు, మామూలు ఆశ్చర్యాలు జరగ వాళ్ళకి. క్రొత్తగా దేవుళ్ళకి వచ్చి పసిపిల్లల్లాగా దేవుణ్ణి నమ్ముతారు చూడు, వాళ్ళ పట్ల మామూలు కార్యాలు జరగవు వాళ్ళ పట్ల. ఎందుకు తెలుసా? సీనియర్ విశ్వాసులకి విశ్వాసం పోయి లాజిక్ వచ్చింది. విశ్వాసం పోయి లాజిక్ పనిచేస్తుంటుంది. లాజిక్ అది అంటే తగ్గిద్దిలే కానీ ఏమో దేవుడు చెప్తాం, ఒకవేళ అట్లా ఉండాలని దేవుడు డిసైడ్ చేశాడేమో. అంటే అది పోయిద్దిలే కానీ ఏమో దేవుడు చెప్తాం, పోవచ్చు పోకపోవచ్చు. మనం అంటే మన ధర్మంగా ప్రార్థన చేయాలంతే, ఇక ఆయన ఇష్టం. కానీ ఒక నూతన విశ్వాసి కొత్తగా రక్షణలోకి వచ్చినాడు ఏమంటాడు తెలుసా? ఎందుకు చేయడన్నా దేవుడు, ఓ ఎన్ని సాక్ష్యాలు విన్నాను నేను, చేస్తాడో నేను నమ్ముతున్నాను, నీకు ఎందుకు నేను చేస్తాడు చూడు అని మహాపట్టుపడతారు వాళ్ళు. ఖచ్చితంగా జరుగుతాయి కార్యాలు కూడా. ఎంతమంది ఒప్పుకుంటారు? నువ్వు సీనియర్ విశ్వాసివి, నీ విశ్వాసం గొప్పదా? కొత్తగా రక్షణలోకి వచ్చిన వాళ్ళ విశ్వాసం గొప్పదా? నీకు ఆశ్చర్యం కలగలేదా? వాళ్ళు మాట్లాడే మాటలు కొన్నిసార్లు నీకంటే కూడా గొప్ప మాటలు మాట్లాడతారు వాళ్ళు. ఒక్కోసారి అన్యులే చెబుతారు మనకు సలహా, వచ్చి మనం ఏడుస్తుంటే దగ్గరకు వచ్చి, ఏంది బాధపడతావు, అంత గొప్ప దేవుణ్ణి నమ్ముకొని ఆ నాయన్ని నమ్ముకున్న వాళ్ళు అందరూ బాగుపడుతున్నారు, నీకు కూడా మంచి రోజులు వస్తాయిలే బాధపడవాకని వాళ్ళు చెబుతారు. అప్పుడు మనం గదిలోకి పోయి తలుపేసుకొని పైకి ఊసుకోవాలా? ఎక్కడ పైకి ఊస్తే అప్పుడు ముఖం మీద పడిద్ది కదా, లేకపోతే మన మీద మనం ఊసుకోవటానికి కుదరదుగా. అందుకని పైకి ఊస్తే కరెక్ట్గా ముఖం మీద పడితే అప్పుడు సిగ్గు వచ్చింది థూ అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమైందా? గదిలో పోయి తలుపేసుకోవాలి కానీ ఏందో అనుకున్నారు కదా ఊసుకోవటానికి. వాళ్ళు విశ్వాసం ఆమె వచ్చి చెబుతుంటుంది నీకు, నువ్వు నమ్మినవాడు బలవంతుడని, నువ్వు నమ్మినవాడు సర్వశక్తుడని, నువ్వు నమ్మినవాడు కార్యం చేస్తాడని, నీకు మంచి రోజులు వస్తాయని, నువ్వు బాగుపడతావని, నువ్వు స్వస్థత పొందుతావని. యేసు ప్రభు నమ్మిన వాళ్ళు చాలామంది దీవించబడ్డారని ఒక అన్యురాలు వచ్చి విశ్వాసంతో మాట్లాడుతుంటే బుద్ధి లేకుండా జ్ఞానం లేకుండా నువ్వేమో తర్కాలు లాజిక్లు పెట్టి అట్టట్ట జరిగింది ఏమో ఏమో ఇంత కార్యం కూడా జరిగి పనికి మళ్ళీ మాట్లాడి మాట్లాడుకుంటా అలాగేనండి అనుమానాలు పెట్టుకుని నువ్వు బతుకుతున్నావు. అవునా కాదా? వాస్తవంగా నా పాయింట్ ఏంటంటే అసలు ప్రార్థనే లేకుండా స్వస్థతలు కూడా జరిగాయి, అది బైబిల్లో ఉంది. ప్రార్థన చేసినప్పుడు కూడా కార్యాలు జరిగాయి, అది బైబిల్లో ఉంది. సేవకులు ప్రార్థించినప్పుడు కూడా కార్యాలు జరిగాయి, అది బైబిల్లో ఉంది. ఇంకా చెప్పాలంటే ఇంకొక మాట కూడా వినండి. పౌలు నడికట్లైనను చేతి వస్త్రములైనను రోగులకు తగిలినప్పుడు బాగుపడ్డారని ఉంది, అక్కడ కూడా ప్రార్థన జరగల. చూడు అపోస్తల కార్యం 19 చూడు. ఒకవేళ ఆ క్లాత్ తీసుకెళ్ళి రోగి మీద అయితే ఏమని ప్రార్థన చేస్తారు? పౌలు చేతి వస్త్రం తగ్గాలి తగ్గాలి తగ్గాలి, రోగం తగ్గాలి రోగం తగ్గాలి అంటారా? పౌలు నడికట్టు రోగం తగ్గాలి రోగం తగ్గాలి అంటారా? ఏమంటారు? పౌలు చేతి వస్త్రములైనా నడికట్లైనా తుంట్ల వస్త్రాలైనా రోగులకు తగిలినప్పుడు వారు స్వస్థత నొందారని ఉంది. టచ్ అయితే చాలు స్వస్థత వచ్చింది. చదువు 19 అపోస్తల కార్యం 19 దేవుడు పౌలు చేత విశేషమైన సూచక్రియలు జరిగించాడు. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైన నడికట్లైనను నడికట్లైనను రోగుల యద్దకు తెచ్చినప్పుడు చూడండి ఏం చేశారో తెలుసా? విశ్వాసులు ఉంటారు కదా, చేతిగుడ్లు ఉంటాయి కదా, నడికట్లు ఉంటాయి కదా, పౌలు శరీరానికి టచ్ చేసేవాళ్ళు, పౌలు శరీరానికి తగిలేటట్టు విసిరేవాళ్ళు. ఆ వస్త్రం పౌలు శరీరాన్ని టచ్ చేసింది కదా, అది తీసుకెళ్ళి రోగి మీద వేసేవాళ్ళు, వాడికి స్వస్థత వచ్చేది. పౌల దగ్గరికి వచ్చిన నడికట్లు ఉంటాయి కదా,
ఆ నడికట్టు తీసుకొని పౌలు దూరంలో ఉన్నాడనుకో, ఆయనకు తగిలేటట్టు విసిరి ఆ నడికట్టు తీసుకెళ్ళి రోగి మీద వేస్తే వాడికి తగ్గేది. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగముల వారు విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను. ఒక్కసారి ఆలోచించండి, ఇక్కడ ప్రార్థన జరిగిందని ఉందా? ప్రార్థన చేసిందని ఉందా? ఆ వస్త్రాలు తెచ్చి ప్రార్థన చేశారా? లేదు. సంఘ పెద్దలు నూనె రాసి ప్రార్థన చేశారని యాకోపత్రిక ఉంది. అపోస్తలులు నూనె రాసి అనేక రోగులను స్వస్థపరిచారని ఉంది. మీరు గుర్తిస్తే చాలా చోట్ల ప్రార్థన లేని ప్రదేశంలో సైతము విశ్వాసము పనిచేసినట్టు లేఖనం సాక్ష్యమిస్తుంది. నీ ప్రార్థన నిన్ను స్వస్థపరిచిందనలా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. సమాధానం గలదానివై పో అన్నాడు. ఇప్పుడు మీకేమర్థమైంది? అమ్మాయి అట్టయితే ప్రార్థన చేసే అవసరం లేదు కన్నయ్య అనేది అర్థమైందా? కొంచెం బరువు దిగినట్టుంది కదా గుండెల మీద నుంచి. అంటే విశ్వాసం ఉంచితే జాలిక ప్రార్థన చేయాల్సిన అవసరం లేదన్నమాట అని కొంబతీసి ప్రార్థన ఎగ్గొట్టారు. దానికి కూడా కారణం ఉంది చెబుతా. ప్రార్థన అవసరమే, అంతకంటే శ్రేష్టంగా విశ్వాసము మరి ముఖ్యంగా అవసరం అని చెప్తున్నాను నేను. కొన్నిసార్లు సుదీర్ఘమైన ప్రార్థన చేయటానికి టైం ఉండదు. విశ్వాసమే అక్కడ పనిచేసింది. హిజ్కియా సుదీర్ఘ ప్రార్థన చేయలా, విశ్వసించిన వాడై రెండు ముక్కలు అన్నాడంతే. యేసయ్య కూడా సుదీర్ఘ ప్రార్థన చేయలే. లాజర్ని చచ్చిపోయిన లాజర్ని తిరిగి బతికించేటప్పుడు రెండు ముక్కలు అన్నాడంతే. తండ్రి, నీవెల్లప్పుడూ నా మనవులు వినుచున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నువ్వు ఎల్లప్పుడూ నా మనవులు వినుచున్నావు. అయితే నీవు నన్ను పంపితివని నా చుట్టూ ఉన్న వీరు తెలుసుకున్నట్లు ఇదిగో నీకు ప్రార్థన చేస్తున్నానని లాజరు బయటకు రా అన్నాడు. సుదీర్ఘ ప్రార్థన చేయలే, చాలా చిన్న ప్రార్థన. కావాలంటే చూడు యోహాను సువార్త 11వ అధ్యాయము 30వ వచనం నుంచి చదువు తల్లి. 41వ వచనం. సరే చదువు, ఆ ఒక్క వచనం చదువు. తండ్రి, నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని, నీవు నన్ను పంపితివని చుట్టూ నిలుచుయున్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితిన నేను. అద్దుగో వారి కోసం నీకు ఈ మాటలు చెప్తున్నా అని అంతే. బాయ్, అందరు కలిసి స్తోత్రాలు చెప్పండి అని అందరిని మీరు మొదలు పెట్టబోయారు. మీరు కాదు, ఏసయ్య అందరు కలిసి స్తోత్రాలు చెప్పండి, స్తోత్రాలు చెప్పండి అని చెప్పించలా. రాయిదియండి అన్నాడు అంతే. రాయి పక్కకు పెట్టారు. ఇక తండ్రి, నీవు నా మనవులు వినుచున్నావు, ఎల్లప్పుడూ వినుచున్నావని నేను ఎరుగుదును. నీవు నన్ను పంపితివని నా చుట్టూ ఉన్న వీళ్ళు తెలుసుకోవాలి, అందుకే ఈ మాట చెప్తున్నా. అయిపోయింది. ఇదే ప్రార్థన. ఎంత ప్రార్థన? ఇంత ఎన్ని నిమిషాలు వచ్చింది? లాజరు బయటకు రా అంటే చచ్చిపోయినాడు, అలాగ లేచి వచ్చాడు. అది అంటే ఇక్కడ ఏది పనిచేస్తుంది పెద్దగా? అది సుదీర్ఘ ప్రార్థనలు చేసి విశ్వసించనిచో ఆ ప్రార్థనలన్నీ ఒట్టి మాటలుగా గాలికి పోతాయి తప్ప ప్రయోజనం శూన్యం. చిన్న నాలుగు ముక్కలు నువ్వు మాట్లాడినా, దేవునికి నువ్వు అప్పచెప్పిన ఆ విషయాన్ని నిశ్చయంగా దేవుడు నెరవేర్చగలడని నువ్వు విశ్వసించగలిగితే ఆ నాలుగు ముక్కలే శక్తివంతమైనదై కార్యసిద్ధి కలిగిస్తుంది. ఇది నా పాయింట్. అర్థమైందా? ఒక అంశాన్ని గురించి నాలుగు ముక్కలు నువ్వు మాట్లాడితే ఆ నాలుగు ముక్కలు విశ్వాసంతో కానీ నువ్వు పలకగలిగితే జవాబు వచ్చింది. విశ్వాసము లేనిది నువ్వు 400 ముక్కలు మాట్లాడినా ఒట్టిదే, ఒట్టి చిలక పలుకులే.
చిలక పలుకులు అంటే ఏంటో తెలుసా? మనం ఏం మాట్లాడితే అది నేర్చుకునేది మాట్లాడుతుంటుంది అంతే. ఒకసారి మాట్లాడితే 10 సార్లు మాట్లాడుతుంటుంది. హే మిట్టు బిట్టు హలో అంటే హలో 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 అంటే చిలక పలుకులు అంటే అయ్యన్నమాట. పదే పదే వల్లించటాలు అవి వినేవాళ్ళకి బిల్డప్గా బాగుంటాయి, కానీ దేవునికి విశ్వాసంతో కూడిన మాటలు కావాలి, అది పాయింట్. ఇప్పుడు నువ్వు చదివించిన వచనం ఏంది, ఇప్పుడు మాకు నువ్వు చెప్తుంది ఏంది అన్న డౌట్ మీకు వచ్చింది చెబుతా. మనకు కార్యసిద్ధి జరగటానికి కావలసినది మొదట విశ్వాసము. ఈ విశ్వాసము వినుట ద్వారా కలిగిద్ది. వినుట దేవుని గూర్చిన మాట, యేసును గూర్చిన మాట వలన కలిగిద్ది. కాబట్టి వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించుచూ వెళ్ళిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల చేత వాక్యమును స్థిరపరచుచుండెను. షాలేమురాజు అన్న ధైర్యం ఏంటంటే, దేవుని బలమేంటో, దేవుని శక్తి ఏంటో, దేవుని జ్ఞానం ఏంటో, దేవుని ప్రేమ ఏంటో, దేవుని నడిపింపేమిటో, దేవుని ప్రభావం ఏంటో బిడ్డలకి అవగాహన కల్పిస్తూ నేను ముందుకు సాగిపోతే, ఆ సంగతులన్నీ విన్న బిడ్డలు దేవుని శక్తి ఎడల విశ్వాసం ఉంచగలిగితే ఖచ్చితంగా కార్యాలు దేవుడు చేసుకుంటూ వస్తాడు. నేను ఎవరిని బాధి బాధి ప్రార్థన చేశా, ఎవరి కోసం మొత్తుకొని మొత్తుకొని చేశా, స్పీకర్లు పగిలిపెట్టేట్టు నేను ఎవరి కోసం గందరగోళం చేసి ప్రార్థనలు చేయలే. నా ముందుకు వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా 2 మొక్కలు అట్లా అంట. నిలబెట్టి ప్రార్థన చేసేటప్పుడు కూడా రోగంగా ఉన్న ప్రదేశాల్లో పాసిబిలిటీ ఉంటే చేతులు ఉంచండి. కొంతమందికి అది డౌటే, మీరు చేతులు ఉంచితే మాకు తగ్గిద్ది, కానీ మా నెత్తిన మేము చేతులు పెట్టుకుంటే మాకెట్ట తగ్గిద్ది అన్న అనే డౌటు. దానికి కూడా లేఖనమే మనకు సాక్ష్యం. మీరు చేతులు ఉంచినప్పుడు రోగులు స్వస్థతను ఉందేదో అని ఉందా లేదా పెద్దగా చెప్పండి. అది కూడా ఎక్కడుంది? మార్కులోనే ఉంది. అది కూడా ఎక్కడుంది? జస్ట్ మీరు ఇందాక కిందకి చదివేది కదా, కొంచెం పైకి చదివి 17వ వచనం చదవండి. 16, 17 చదవండి. నేను చెప్పే ఎంతమందికి అర్థమవుతున్నాయి స్పష్టంగా ఒకసారి చేతులు ఎత్తండి. అర్థమైతే చేతులు ఎత్తండి. అర్థం కావట్లేదు ఎత్తంబుడా, చేతులు ఎత్తే ఉంచండి, నాకు అనుమానం పోయిద్ది, లేకపోతే నాకు డౌట్ వస్తుంది అర్థమవుతుందో లేదో అని. థ్యాంక్ యూ. నమ్మిన వారి వలన ఈ సూచిక్రియలు కనబడును. ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకుందురు, మరణకరమైన దేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. ఎవరు చేతులుంచినప్పుడు చెప్పండి, ఎవరు చేతులుంచినప్పుడు? పాస్టర్లు చేతులుంచినప్పుడు అనుందా అక్కడ బాయ్ చెప్పండి. షాలేమురావు చేతులుంచినప్పుడు అనుందా? అక్కాయ్ చూడు ఏముంది అక్కాయ్. నమ్మినవారు, నమ్మినవారు అంటే ఎవరు అక్కాయ్? షాలేమురాజు ఒక్కడేనా? విశ్వాసం, దేవుని ఎడల విశ్వాసం ఉండి నమ్మి బాప్తీసమం పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి. నేను బాప్తీసం పొందా, నేను యేసయ్యని నమ్మా, ఆయన రక్తంలో కడగబడ్డా, నేను విశ్వాసిని, నేను ఆయన నమ్మిన వాడిని, నమ్మిన దానిని అంటే చేయొద్దు. నేను 2 చేతులు ఎత్తుతా. లైవ్లో జూమ్లో కనపడుతున్న వాళ్ళు కూడా మీరు చేతులు ఎత్తరేంది అక్కాయ్? మీరు నమ్మట్లేదా దేవుణ్ణి? నమ్మితే చేయొత్తాకాయ్. రైట్, అక్కాయలు కూడా ఎత్తారు, వందనాలు. ఇప్పుడు వినండి బాగా. అక్కాయ అంటే ఎటకారం చేస్తున్నాను అనుకున్నారు, నాకు 4 అక్కాయలు ఉన్నారు, నిజంగా అక్కాయ అనుకోండి. ఇప్పుడు అంటే కొన్ని నేను ధారాపాతంగా చెప్తే అక్క అందుకని అప్పుడప్పుడు కొంచెం చమత్కరించి ముందుకెళ్తుంటాలే, ఫీల్ కావకండి. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందేద్దరు అన్నాడు. ఎవరు చేతులుంచినప్పుడు స్వస్థత పొందుతారు? పాస్టర్లా? నమ్మినవారు అన్నాడు. ఈ నమ్మినవారు అన్న దగ్గర ఎవరు వస్తారు? సేవకుడు వస్తాడు, విశ్వాసం వస్తుంది, పరిచారకుడు వస్తాడు, పరిచారకురాలు వస్తుంది. టోటల్గా యేసుని ఎంతమంది విశ్వసించారో వారందరూ వస్తారు. వీరు చేతులుంచినప్పుడు రోగులకు స్వస్థత కలిగిద్దట. తమ్ముడు నువ్వు కూడా, చెల్లి నువ్వు కూడా, అమ్మా
నువ్వు చేతులు ఉంచినప్పుడు కూడా విశ్వాసంతో వానికి స్వస్థత వచ్చింది. జబ్బు పోవున్నట్లు నువ్వు ప్రార్థన చేయగలిగితే పోయిద్ది స్వస్థత, చేతులు ఉంచితే స్వస్థత. మళ్ళీ చేతులుంచి ప్రార్థన చేస్తే కూడా అనలా, చెయ్యి ఉంచన్నాడు అంతే. తండ్రి బిడ్డకి బలహీనత తగ్గునుగాక అని చెయ్యి ఉంచు అంతే, వాడికి రోగం తగ్గిద్ది అన్నాడు. ప్రార్థన చేయమని ఉందా అక్కడ? చేతులుంచి ఓ మొత్తుకో మొత్తుకో మొత్తుకొని ఉందా? విశ్వాసము గలదానివైతే, గలవాడివైతే, విశ్వాసము గలదానివైతే నువ్వు చేతులుంచు తగ్గిద్ది అన్నాడు. ఎదుటి వాళ్ళ మీద చేతులుంచినప్పుడు, వాళ్ళకు రోగం తగ్గినప్పుడు నీ బలహీనత మీద నువ్వు చేయించితే నీకు దక్కదా? నమ్మిన వ్యక్తివి, నువ్వు కూడా రోగివి, పెట్టు చెయ్యి, అడుగు దేవుణ్ణి. నేను గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని అందరినీ ప్రయోజకులుగా చూడాలన్నదే నా ఆశ. అది అసలు నా పాఠం. అది పనికిమాలినోళ్ళలా కాదు, అందరూ నా చేతి కిందకి రండని తయారు చేసే సరుకు కాదు ఇది. ఇది సత్య సంబంధమైన సరుకు. ఎట్లా అంటే, లోకాన్ని ప్రభావితం చేయాలో నువ్వు బలపడి, శాలేం రాదన్న చెయ్యి కోసం నువ్వు ఎగబట్టం కాదు, నువ్వు చేతులుంచి రోగులను స్వస్థపరిచే కృప పొందావు. కానీ నీకు విశ్వాసం లేదు ఆ విషయంలో. నీ విశ్వాసం ఎట్ట తగలబడిందంటే, మనం చేతి తగ్గిద్దా, మనమే సేవకులమా, ఉద్యోగం చేస్తుంటమే, పనికి పోతుంటమే, వ్యాపారానికి పోతుంటమే, మనం ఇంట్లో వంట పని చేస్తుంటమే, మనం ప్రార్థన చేస్తే తగ్గిద్దా అని ఎవరుకోళ్ళు. ఇక్కడ విశ్వసించిన వారి వలన ఇవి కనపడతాయి అన్నాడు, నమ్మిన వారి వలన ఈ సూచక్రియ జరిగిద్ది అన్నాడు. నువ్వు పనికి వెళ్ళావా, ఉద్యోగానికి వెళ్ళావా, వ్యాపారానికి వెళ్ళావా, లేకపోతే నువ్వు ఇంకో పనిలో ఉన్నావా? ఒకటి, పాపమును వదిలిపెట్టి పరిశుద్ధ రక్తములో కడగబడి దేవునికి చెందిన వ్యక్తివా కాదా? అది మెయిన్. నీ ప్రార్థన దేవుడు వింటాడా వినడా? నువ్వు అడిగితే దేవుడు చేస్తాడా చేయడా? నీకు విశ్వాసం ఉందా లేదా? దేవునికి నీకు ఆ రిలేషన్ ఉందా లేదా? వింటాడా నీ మాట? వింటాడా? అట్లయితే నువ్వు చేయుంచు, సమాధానం వచ్చింది అవతల. ఇది కావాల్సిందే, ఇది విశ్వాసి దగ్గర కావాల్సిందే. అంటే వాళ్ళంటే పెద్ద పెద్దోళ్ళు, ఆహా ఎంతలా వాళ్ళింది, నీకంటే లావు ఉన్నారా, నీకంటే ఎత్తున్నారా? వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు, నువ్వు చిన్న చిన్నోడివా, నువ్వు చిన్న చిన్న దానివా అని నువ్వు అనుకుని ఆ భ్రమలో బ్రతికేటట్టు చేశాడు శత్రువు నిన్ను. మోసగించాడు పిచ్చి మొహమా, అట్లా మోసం చేశాడు వాడు నిన్ను. ఇక్కడ కూర్చున్న ప్రతి విశ్వాసి తన చుట్టూ ఉన్న సమాజానికి దేవుని శక్తిని రుచి చూపించగలిగితే సమాజాలు సమాజాలు మండవా 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 రాదా ఉజ్జీవం. కానీ అందరూ కలిసి ఎట్లా ఫిక్స్ అయిపోయారు? అందరూ కలిసి ఎట్లా ఫిక్స్ అయిపోయారు? మన దగ్గర ఏమి లేదు, అంతా బుస్సే, ఉన్నదంతా శాలేమన్న దగ్గర ఉంది, ఆ పైన ఏసఐ దగ్గర ఉంది. కానీ వాక్యం ఏం చెబుతుంది? ఏసయ్య వాక్యం ఏం చెబుతుంది? విశ్వసించిన వారి వలన దేవుడు తన కార్యాలు జరిగిస్తాడని చెబుతుంది.